మన సురేందర్ రెడ్డి గారికి మన ఆపద్ బాంధుడైన మన నియోజకవర్గాన్ని కందాల ఉపేంద్ర రెడ్డి నడియట్ల ముంచి పోయిన తర్వాత మన కాపాడిన రాయల నాగేశ్వరరావు గారు మనం ఎంతో తిప్పలపడి మన గ్రామం మొత్తం కృషి చేసి 350 మెజారిటీ ఇచ్చి గెలిపిస్తే మన్ని నడి ఏట్ల ముంచి టిఆర్ఎస్ లో చేరి ముచ్చాలగూడెంలో ఏ పని కాకుండా పక్కన ఒక ఏరే రౌడీల సంటి వాళ్ళని పెట్టుకొని మనం ఏ పని కాకుండా ఆతియలేపిచ్చి ఎన్నో కేసులు పెట్టించి నువ్వు 120 మంది కులం ఉంటే 140 లో 20 మంది కులానికి ఒక 10 ఓట్లు కూడా ఒక 20 మందికి 20 మంది కూడా ఓట్లేలే 5 లక్షల రూపాయలు ఇచ్చి గుడి కట్టించినావు 120 మందిని వదిలేసినావు నడి ఎట్లు ఒక్క 120 మందికి ఖచ్చితంగా ఓట్లేసినాం మనం పెట్టుకొని నువ్వు వాళ్ళకి సందాలు ఇచ్చుకుంటూ నువ్వు వాళ్ళని సందాలు ఇచ్చుకుంటూ వాళ్ళని ఎన్ని ఓట్లు వేపించుకుంటూ రేపు మేము ముచ్చాలు కూడా గ్రామ ప్రజలు చూపిస్తాం గుడి కట్టించుకునే రోజు మమ్మల్ని తిప్పలు పెట్టి ఇదే సెంటర్ లో నువ్వు 4 గోళ్ళ జనాన్ని తీసుకొచ్చి మా మీద రాళ్ళేసారని ముచ్చాలగూడెం అందరి మీద కేసులు పెట్టి 21 కేసులు పెట్టావు 21 కేసులు పెట్టి నిన్న అదే బైండ్ వర్ కేసులకి మళ్ళీ అదే లిస్ట్ ఇచ్చి పంపించిండు నిన్న అదే 21 లిస్ట్ కి మొత్తం సంతకాలు పెట్టించి పంపించాను నేను అదే బైండ్ అంటే ఈ గొడవలలో ఏ చిన్న తప్పు చేసినా కానీ 20 మంది బాధ్యులు అన్నట్టుగా పోలీసులు వచ్చారు ఈ పోలీస్ స్టేషన్ మీద కూడా ఒక జెండా ఒకటే తక్కువ పోలీస్ స్టేషన్ అనేది అధికార పార్టీకి పనిచేస్తుంది వేరే వాళ్ళకి పని చేయటానికి లేదు ఏదైనా మనలో మనం ముందుకొచ్చి మనం పరిష్కరించుకోవాలి పోలీస్ స్టేషన్ లో పోతే న్యాయం జరగదు అనేది తెలిసింది అధికార పార్టీకి పనిచేస్తారు వాళ్ళు ఎవరైనా కానీ నేను తప్పు చేయకోకుండా ఇక్కడ గొడవలు లేనే లేని దానికి నా పేరు రాసి నువ్వు నా అమ్మటి ఎంటబడి పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు ఎంటబడి పట్టుకోవడానికి ప్రయత్నం చేసి సరే ఏదో ఒకటి చేసి నేను ముందుకు పోయి నేనేదో సరే సర్దిద్దుకొని వాళ్ళని 8 మంది 9 మంది కాపాడుకొని తీసుకొద్దామంటే జెండా మెల్లో వేసేంత వరకు వదిలిపెట్టలేదు నువ్వు జైలుకు పోతావా లేకపోతే జెండా కప్పుకుంటావా నీకు 1 కోటి రూపాయలు నిధులు ఇస్తా అన్నారు ముచ్చాలగూడెంకి ఒక రోడ్డు ఇవ్వంటే 10 లక్షల రూపాయల రోడ్డు వస్తే ముచ్చాలగూడెం నువ్వు చేస్తే బాగుండదు అని టెండర్ పెట్టించి టెండర్ వర్క్ చేపించారు ఈ ఓర్డుని సర్పంచ్ గా నేను చేయాల్సింది టెండర్ వర్క్ పెట్టించి ఆ వర్క్ నేను చేయాలంటే ఈ ఇక్కడ ఉన్న నాయకులు మొత్తం నీ వెనక మేము ఉంటాం నువ్వు చేయన్నారు చేయకోకుండా ఆఫ్ చేసి మేము చేసినామని ఈ రోడ్డు కూడా ఇప్పుడు ఇప్పుడు తాతమ్మది గారు ఏళ్ళు చూపించకుండా కేసులు పెట్టించారు ఈ రోడ్డు కూడా తుమ్మలనాగేశ్వరరావు గారు మేము అందరం పోయినాం ఆ యొక్క 4 రోజులు ఓట్లు వేయండి అని చెప్పారు ఓట్లు వేసినాక ఈ రోడ్లు తుమ్మలనాగేశ్వరరావు గారు ఇచ్చాడు తుమ్మలనాగేశ్వరరావు గారు ఇచ్చిన రోడ్డుని వాళ్ళు ఏం చేశారంటే నేను సహకారం 2-3 ఏళ్ళు నీళ్లు పెట్టి రోడ్డు పోయండి మా ముచ్చాలగూడెంకి వచ్చిన రోడ్డుని నేను ఆపను అని నేను సహకరిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారు అంటే సర్పంచ్ ఆపుతండు రోడ్లు అని చెప్పేశారు అదే కాంట్రాక్టర్లను అడగండి ఎప్పుడన్నా ఆపినో వాళ్ళకి ఇప్పుడు సంవత్సరాల తరబడి మన ఆఫీస్ ఇచ్చి మన ఊరు బాగుపడాలని నేను రోడ్లు నేను రోడ్లకు సహకారం చేసి నీళ్లు పెట్టి అని చేస్తే ఎమ్మెల్యే గారికి అడిగిపోతే నువ్వే రోడ్లు ఆపుతానమాట అని అడిగిండు నన్ను నేను రోడ్లు ఆపటం ఏందండి నీకు చెప్పేది తప్పుడు ప్రచారం తప్పుడు నీకు వార్తలు చెప్తాను నేను రోడ్లు ఆపలేదు మా ఊరు కావాలని కోరుకుంటానని నేను చెప్పా చెప్పినా కానీ అయ్యా తప్పుడు ప్రచారాలు చేసి మనం తెచ్చిన రోడ్లని అయ్యాల మమ్మల్ని పిలిచి 2 సంవత్సరాలు ఉంది మీరు నాకు ఓట్లేయండి నీళ్ళు ఇస్తా రోడ్లు ఇస్తా అంటే మేము ఓట్లేస్తే ఆయన గెలిపిస్తే ఆయన ఇచ్చిన రోడ్లను మేము పోపిస్తాను అని చూపించుకున్నారు వాళ్ళు ఇప్పుడు రెండో మాటలు చెప్పి చూపించుకొని 10 సార్లు చేసుకొని చూపించుకోరు చూపించుకొని అనగబెట్టి కేసులు పెట్టి కండాలు కప్పితే నేను 8 రోజులు ఉండలేదు వాళ్ళతో తిరగలేదు నిన్న పోయి నడి రోడ్డు మీద పబ్లిక్ లో కూస్మన్ సెంటర్ లో సీనన్న తొని కండా కప్పించుకొని వచ్చా నేను ఎప్పుడు తడవాల్సిన అవసరం లేదు
ఇలా ముచ్చాలు కూడా వచ్చి చూడమనండి ఉపేందర్ రెడ్డి గారిని. ముచ్చాలు కూడా కాంగ్రెస్ ఏమన్నా కదిలిందా? ఓట్లా 350 ఇస్తే మేము ఇప్పుడు 500 మెజార్టీ ఇచ్చి గెలిపిస్తాం. అదే మెజార్టీ తోని ఎక్కువ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని మన సీన్ అన్నని ఎక్కువ మెజార్టీ తోని గెలిపించాలని.